10 డేస్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ 10 డేస్ బ్యాక్ ఇదంతా జరిగింది ఈ మారణ హోమం సృష్టించింది గాజాకు సంబంధించిన టెర్రరిస్ట్ అనేసి అందరికీ తెలిసింది సో వాళ్ళు ఒక లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది ఆ లైవ్ కాన్సర్ట్ పైన పారాషూట్స్ తో అక్కడ ల్యాండ్ అయ్యి పారాషూట్స్ తోని ల్యాండ్ అవుతున్నప్పుడే వాళ్ళపైన ఆ రైఫిల్స్ తో కాల్చుతూ దొరికిన వాళ్ళ దొరికినట్టు వాళ్ళ బైక్స్ పైన వాళ్ళ వెహికల్స్ పైన వేసి కిడ్నాప్ చేసి అంటే మన ఎరోప్లేన్స్ని హైజాక్ చేస్తారు కదా సో అలా ఫ్లైట్స్ని హైజాక్ చేసినట్టు వీళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళని అడ్డం పెట్టుకొని ఈ ఆడవాళ్ళని పాపం అడ్డం పెట్టుకొని వాళ్ళని ఇప్పుడు అంటే వాళ్ళ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ చెరలో వాళ్ళని విడిచిపెట్టే అనేసి కొన్ని రాయబారాలు అండ్ మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనేసి నిజంగా ఇక్కడ ఇదే ఇజ్రాయెల్ ఇదే గాజాని మనం కనుక గమనిస్తే వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్న ఇక్కడి వాళ్ళని గమనిస్తే ఒకటి మాత్రం అర్థమవుతుంది ఫ్యూచర్లో భారత్ పరిస్థితి ఏంది అనేసి మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది బికాజ్ ఇక్కడ ఇజ్రాయెల్ ప్లేస్లో కాశ్మీర్ నుంచి ఆలోచించుకోండి మీరు ఇజ్రాయెల్ గాజా కాశ్మీర్ భారత్ పాకిస్తాన్ అనేసి ఇక్కడ కాశ్మీర్ అన్నది భారతదేశం యొక్క ఒక అంతర్భాగం అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన పటంలో మనం చూస్తున్నాము మన చరిత్రలో మనం వింటున్నాము ఎంతోమంది దాని గురించి రాశారు ఓకే అదే కాశ్మీర్ని తర్వాత ముస్లిమ్స్ వాళ్ళ ప్రాబల్యం పెరిగిన తర్వాత వాళ్ళు ఆక్యుపేట్ చేసుకున్నారు అక్కడ ఉన్న హిందూస్ని తరిమేశారు సో వాళ్ళందరూ ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు పాకిస్తాన్లో అయితే హిందూస్ లేరు ఇటు పక్క బంగ్లాదేశ్లో అక్కడ హిందూస్ లేరు సో ఇదే కాశ్మీర్ నుంచి అందరిని తరిమేశాక మెజారిటీగా మేమున్నాం కాబట్టి మాదే నడవాలి అనేసి వీళ్ళందరూ మా ఖురాన్ ప్రకారం నడవాలి అనేసి వీళ్ళందరూ హిందువుల్ని తరిమేశారు సో అలానే యూదులు యూదుల దేశం నుంచి ఈ రోమన్స్ అండ్ ఈ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ వీళ్ళందరూ తరిమేస్తే వీళ్ళందరూ చెల్ల చెదురైపోయారు అన్నమాట జస్ట్ లైక్ కాశ్మీరీ పండిట్స్ కాశ్మీరీ హిందూస్ లాగా వీళ్ళు చెల్ల చెదురైపోయారు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మా దేశంలో మేము ఉంటాము అనేసి వాళ్ళ ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళు ఉంటుంటే అంటే హిందూస్ వచ్చేసి కాశ్మీర్లో ఉంటుంటే మళ్ళీ అదే కాశ్మీరీలపైన అదే హిందువులపైన ఈ పాకిస్తాన్ ఈ కాశ్మీరీ ముస్లిమ్స్ వీళ్ళందరూ అటాక్ చేస్తే వాళ్ళకు కూడా ఈ ఇంటర్నల్ కొంతమంది ఉగ్రవాదులు ఉంటారు కదా వీళ్ళు సపోర్ట్ చేస్తారనమాట వీళ్ళు సపోర్ట్ చేసి చట్ అక్కడ హిందువులు అసలు ఉండకూడదు అది మా ప్రదేశం మా ప్లేస్ అనేసి మాత్రం వీళ్ళందరూ ఇదే మళ్ళీ ఇవే గొడవలు స్టార్ట్ చేస్తారన్నమాట సో మనం అర్థం చేసుకోవచ్చు మైనారిటీగా ఉన్నప్పుడు ఒకలాగా మెజారిటీగా మారిన తర్వాత మాత్రం ఒకలాగా చేస్తారు నిజంగా ఇక్కడ మానవత్వం ఏ దేశంలో ఉంది ఏ దేశం మానవత్వం గురించి మాట్లాడుతుంది నిజంగా ఎవరు మోసపోతున్నారు ఎవరు ల్యాండ్ని ఎవరు కబ్జా చేస్తున్నారు అన్నది క్లియర్ కట్గా చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు కానీ ఇక్కడ మతం అన్న ఒక ఉచ్చులో దిగి కళ్ళు అంధకారంలో కూరుకుపోయి వీళ్ళకేం కనిపించట్లేదు అన్నమాట మేము చేసిందే నిజం అంటే మాకు మా పై వాళ్ళు చెప్పారు కాబట్టి అదే నిజం అనేసి ఇజ్రాయెల్కి సంబంధించిన ఇద్దరు సైనికుల్ని పట్టుకొని వాళ్ళని మనం ఇలా అయితే క్రాకర్స్ కాలుస్తామో సో ఆ క్రాకర్స్ లాగా ఒక పెద్ద అగ్గి అంటే నిప్పుని మొత్తం పెట్టేసి సో వాళ్ళని కాల్చేశారన్నమాట ఇలాంటివే ఐఎస్ఐఎస్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో అల్ఖైదా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట ఇలా ఇక్కడ నుంచి కోసేసేవాళ్ళు ఆ లైవ్ వీడియోస్ మనకు వచ్చాయి రీసెంట్గా ఒక లైవ్ వీడియో వచ్చింది అందులో ఇద్దరు ఇజ్రాయిలీ ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తున్నారు ఇంతటి ఉగ్రవాదం ఇంతటి రాక్షసత్వం మీలో ఎలా వచ్చింది అనేసి మాత్రం ఇప్పుడు ఏ ఒక్క మానవత్వం గురించి కొంతమంది గాడిదలు మాట్లాడతారు కదా వాళ్ళు ఏ ఒక్కరు మాట్లాడరు ఇప్పుడు ఏమన్నా ఉంటే వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని లేపేస్తారనేసి భయం కాబోలు సో మీరు మాత్రం ముందుకు రారు ఎవరైతే నిజాయితీగా పోరాటం చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయరు సో ఇజ్రాయెల్ గాజా ఈ పరిస్థితి భారత్ కాశ్మీర్ పాకిస్తాన్ ఇది మనం గుర్తుపెట్టుకుంటే మన ఫ్యూచర్ మనకు సేఫ్గా ఉంటుంది లేకపోతే మాత్రం నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఎలా అయితే అటాక్ జరిగిందో అలాంటి అటాక్స్ భారత్లో ఇంటర్నల్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ బయట వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయింది కాబట్టి మేము వచ్చి ఆక్యుపేట్ చేస్తాము మేము వచ్చి వీళ్ళని చంపేస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామనేసి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు జాగ్రత్తగా ఉండండి